నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శృంగేరి మహాసంస్థానం ఆధ్వర్యంలో వేద సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 300 మంది వేద పండితులు హాజరయ్యారు. ఓపెన్ స్లాబ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శారదామాత విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ వేదిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ శృంగేరి జగద్గురుభ్యో నమః. దక్షిణామనాయ శ్రీ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురు భారతీతీర్థ మహాస్వామివారు, తత్ కరకమల సంజాతులైనటువంటి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామివార్ల పరమానుగ్రహంతో ఇవాళ రోజున అంటే వైశాఖ కృష్ణ చతుర్దశి గురువారం మాస శివరాత్రి పర్వదినం, ఇటువంటి పర్వదినాన తెలంగాణలో సుప్రసిద్ధమైనటువంటిది, భారతదేశంలోనే దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజరాజస్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో భారతదేశం నలుమూల నుంచి వచ్చినటువంటి వేద పండితులు అంటే అన్ని వేద శాఖలు, ఇవాళ భారతదేశంలో 8 వేద శాఖలు ఉపలభ్యమానంగా ఉన్నాయి. ఋగ్వేదం, అలాగే కృష్ణయజుర్వేదం, కృష్ణయజుర్వేదంలో 2 శాఖలు, శుక్లయజుర్వేదంలో 1 శాఖ, సామవేదంలో 3 శాఖలు, అథర్వేదంలో 2 శాఖలు, ఈ అన్ని శాఖల పండితులు కూడా వచ్చి సర్వవేద శాఖ సమ్మేళనంగా ఆ స్వామివారి యొక్క సమక్షంలో జగద్గురువుల యొక్క అనుగ్రహంతో, జగద్గురువుల యొక్క ఆదేశంతో లోకక్షేమం కొరకు వేద పారాయణ సమగ్రంగా వేద పారాయణ కార్యక్రమాన్ని అన్యోన్య సహాయేన నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని జగద్గురువుల యొక్క పరమానుగ్రహాన్ని అందించటానికి శృంగేరి జగద్గురు మహాసంస్థానం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీమాన్ విఆర్ గౌరీశంకర్ గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా నిర్వర్తిస్తున్నటువంటి ధర్మాత్మ డాక్టర్ యజ్ఞసుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని కార్యక్రమం అంతా కూడా పర్యవేక్షించి జగద్గురువుల యొక్క అనుగ్రహాన్ని ఈ పండితులందరికీ ఇచ్చి, అలాగే శ్రీవారి యొక్క శ్రీవారైనటువంటి ఆ వేములవాడ రాజరాజస్వామి వారి యొక్క అనుగ్రహంతో లోకమంతా కూడా శుభంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇటువంటి వేద పారాయణ ఎక్కడైతే జరుగుతుందో
అక్కడ ఏ విధమైనటువంటి ఈతి బాధలు ఉండవు, క్షామములు ఉండవు, దేశం సుభిక్షంగా ఉంటుంది, సస్యానుకూలమైనటువంటి వృష్టి కలుగుతుంది, ఎవరెవరికి ఏ ఏ కోరికలు అయితే ఉంటాయో అంటే వేదము ప్రార్థించేది ఏమిటి అంటే వేద పండితులే మంత్ర పఠనం ద్వారా ప్రారంభించేది ఏమిటి అంటే సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాప్నుయాతని వేద మంత్రముల యొక్క సారాంశం. అలాగే ఈ పండితులందరూ కూడా ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క సమక్షంలో లోకా సమస్త సుఖినో భవంతు అని వేద పారాయణ ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రార్థన ద్వారా జగద్గురువుల యొక్క అనుగ్రహం, శారదాదేవి యొక్క అనుగ్రహం, శంకరాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వారా లోకములు సుభిక్షంగా ఉండాలి అని మనందరం